బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, ఆ నినాదంలో తెలంగాణ ఉండి ఉంటే రాష్ట్రానికి ఐఏఎం, ఐఐటి, మెడికల్ కాలేజీలు ప్రత్యేకంగా వచ్చేవని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదని, పైగా అనేక పనుల్లో అడ్డంకి సృష్టించిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎప్పుడూ ఓర్చుకోలేదని తెలిపారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తిని మార్చి ఓసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేసి ఇప్పుడు కొత్తగా బీసీని సీఎం చేస్తామని ఆ పార్టీ చెబుతుండడం హాస్యాస్పదమన్నారు కవిత. గత ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, ఈసారి ఆ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదు కాబట్టి గాలి మాటలకు బీసీ నినాదం ఎత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు కవిత. అటు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేస్తే అందులోనూ ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన లేదని, ఇలాంటి పార్టీలు మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదంలో ఎక్కడా కూడా తెలంగాణ పేరు లేదు, తెలంగాణ ప్రస్తావన లేదు. తెలంగాణ పేరు ప్రస్తావన ఉంటే మనకు కనీసం ఒక్క ఐఐటి కాలేజో, ఒక ఐఐఎంఓ, ఒక మెడికల్ కాలేజో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేది. ఇంతవరకు ఒక చిన్న ఒక రూపాయి అదనపు సహాయం కూడా మనకు బీజేపీ పార్టీ చేసింది లేదు. అదేవిధంగా చేస్తున్నటువంటి అనేక పనులలో అడ్డంకి సృష్టించడం, మన మండలాలు తీసుకుపోయి అన్యాయంగా అక్రమంగా ఆంధ్రాలో కలపడం, ఇవన్నీ అంశాలను మనం మర్చిపోలేదు. ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క నాయకుడు తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడినారే తప్ప ఎన్నడూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మనకు సహకారం అందించినటువంటి పరిస్థితిని మనం గమనించలేదు. ఈ విషయాన్ని దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, తర్వాత మహబూబాబాద్లో ఎస్టీ యూనివర్సిటీ ఇస్తామని చెప్పి అనేక రకాల మోసాలను, విభజన హామీలను చేయకుండా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం ఎత్తుకొని మేము బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్తా ఉంటే నిజంగా నవ్వాల్సినటువంటి పరిస్థితి. బీసీగా ఉన్నటువంటి వారి యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మార్చి ఓసీకి ఇచ్చి ఇప్పుడు కొత్తగా సీఎంను మాత్రం బీసీ చేస్తామని చెప్తున్నారు. పోయినసారి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 105 చోట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు ఈ రాష్ట్రంలో గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, సీఎం అయ్యేది లేదు, కాబట్టే ఉట్టిగానే మీది మీదికి గాలి మాటలకు బీసీ నినాదం ఎత్తుకుంటా ఉన్నారన్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తే అక్కడ కూడా ఎక్కడ మన తెలంగాణ ప్రస్తావన కానీ, ఈవెన్ తెలంగాణలో చేసిన భారత్ జోడో యాత్రలు కూడా ఇక్కడ కూడా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడినటువంటి ఆస్కారం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్లో తెలంగాణ ప్రస్తావన ఉండదు, కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన ఉండదు.